మాజాలు ఫ్రూటీలు బయటకు రాసిన పని లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 to 2 months వరకు వాడుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు. నేను మీ ఇందిర. మ్యాంగో జ్యూస్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిజర్వేటివ్స్ వాడాల్సిన అవసరం లేకుండా 1 to 2 months వరకు నిలవ ఉండే మ్యాంగో జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. మంచి క్వాలిటీ మామిడిపళ్ళు తీసుకోవాలి. వీటిని తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 మామిడిపళ్ళు తీసుకున్నాను. 2 మామిడిపళ్ళు 2 కప్స్ ముక్కలైనవి. 1 మామిడికాయ తీసుకున్నాను, చిన్న సైజు మామిడికాయ. దీన్ని కూడా తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయ 1/2 కప్ తీసుకోవాలి, అంటే 2 కప్పుల మామిడి పళ్ళకి 1/2 కప్ మామిడికాయ తీసుకోవాలి. ప్యాన్లో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. దీంట్లో 2 కప్స్ మామిడి పళ్ళు వేసుకోవాలి. 1/2 కప్ మామిడికాయ వేసుకోవాలి. దీంట్లో నేను పటిక బెల్లం వేసుకుంటున్నాను, మిశ్రీ అంటారు కదా. మామూలుగా కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. మన మామిడి పళ్ళ తీపి ధనాన్ని బట్టి ఇది వేసుకోవాలి. మామిడి పళ్ళు స్వీట్ ఎక్కువ ఉన్నాయంటే షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకుని ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ ముక్కలు ఉడికాయేమో చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇంకొక 2 నిమిషాలు ఉడికిద్దాము. ఇదిగోండి, ముక్కలు ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలి. నేను ఇందులో లెమన్ జ్యూస్ పిండుతున్నాను. 1/2 చెక్క పిండితే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. బయట దొరికే మాజా ఫ్రూటీ అలాంటివి ఏం తాగాల్సిన అవసరం లేకుండా, ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తాగుతారు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది చెప్పాను కదా, షుగర్ కానీ లేదా బెల్లం కానీ ఏదైనా కలుపుకోవచ్చు దీంట్లో. అంటే మామిడి పళ్ళ తీపి ధనాన్ని బట్టి స్వీట్ మ్యాంగోస్ అనుకోండి, కలపాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 to 2 months వరకు వాడుకోవచ్చు. అంతే, చూసారు కదా టేస్టీ టేస్టీగా మ్యాంగో జ్యూస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనం 2 మంత్స్ నిల్వ ఉంచుకుందాము అనుకుంటాం, కానీ అసలు మనం ఫ్రిడ్జ్లో పెట్టలేం, అంత బాగుంటుంది. అంటే తాగేస్తూనే ఉంటామన్నమాట. నచ్చిందా ఈ వీడియో? నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.